ఓకే. సో మన ప్రీవియస్ క్లాస్లో కోర్స్ కంటెంట్ అనేది చూసాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద కోర్స్ కంటెంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీఎం అంటే తెలుసుకోవాలి. ఓకే, బీపీఎం ఓవర్ వ్యూ గురించి చూద్దాం ఫస్ట్. సో సో బీపీఎం అంటే చూద్దాం. బీపీఎం అంటే ఫుల్ ఫామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే, సో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది మనకు తెలుసు. సారీ, సో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది మన బీపీఎం అంట. సో ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ ప్రాసెస్ గురించి తెలుసుకుంటాం, తర్వాత మేనేజ్మెంట్ ఉంది. సో ఈ బిజినెస్ ప్రాసెస్ లో ఏముంటుంది? ఓకే, సో ఈ బిజినెస్ ప్రాసెస్ బిజినెస్ ప్రాసెస్లో మన 6 స్టెప్స్ అనేది ఉంటుంది. ఓకే, ఈ 6 స్టెప్స్ ద్వారానే మనం సో ఒక ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయవచ్చా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ సో ఏంటి ఆ 6 స్టెప్స్ అంటే, ఫస్ట్ వచ్చేసి ఈవెంట్. ఓకే, సో ఈవెంట్, యాక్టివిటీస్, ఓకే, డెసిషన్స్, సో రిసోర్స్, నెక్స్ట్ వచ్చేసి యాక్షన్, యాక్టర్స్, సారీ యాక్టర్స్, అవుట్కమ్. ఓకే, సో ఈ 6 స్టెప్స్ని మనకి సాటిస్ఫై అయిందంటే మనం అప్లికేషన్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 6 స్టెప్స్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. ఓకే, ఈవెంట్స్, అసలు ప్రాజెక్ట్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ఏంది తెలుసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్లో ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకో, సో అది ఈవెంట్ అవుతుంది. ఓకే, సో ఈవెంట్లో ఏమవుతుంది? సో మనం నెంబర్ ఆఫ్, ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్ అంటే చిన్నది కాదు కదా, సో నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అనేది మనకి ఉంటుంది. ఓకే, సో ఈ కేటగరైజ్లో మనం ఏం కొనాలి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ కేటగరైజ్లో ఒక కేటగరైజ్ అనేది తీసుకొని దాని ప్రకారంగా మనం వర్క్ అనేది చేయాలి. ఓకే, సో ఇప్పుడు నాకు ఈవెంట్లో నేను సో అన్ని చెక్ చేసుకొని నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక వాచ్ కానీ తీసుకోవాలనుకుంటుంది, స్మార్ట్ వాచ్ ఆర్ ఫోన్, ఎనీథింగ్ ఇస్ ఫైన్, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ ఈవెంట్లో మనం ఏం కావాలనేది పర్చేజ్ చేయాలనేది ఫైండ్ అవుట్ చేసి వాటిని ఆర్డర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? పర్చేసింగ్, పర్చేసింగ్ ఆర్డర్, చైన్ ఆర్డర్. ఓకే, సో మనం వాచ్ అని తీసుకుందాం. ఓకే, సో ఒక ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఈవెంట్లో? సో నెంబర్ ఆఫ్ కేటగరైజేషన్ అనేది జరిగిపోయింది. సో మనకి ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో మనకి నెంబర్ ఆఫ్ కేటగరీస్ ఉంటాయి. సో వాచ్ కానీ, ఫర్నిచర్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫర్నిచర్స్, ఓకే, కిచెన్ ఐటమ్స్ మొత్తం అని, హోమ్ అప్లయన్స్. సో ఇలాంటి కేటగరైజేషన్లో ఒక కేటగరైజేషన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావాలనుకున్నాం. ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా సెగ్రిగేషన్ వచ్చేసుకుని
సో మనం ఒక వాచ్ అనేది పర్చేజ్ చేసుకోవాలని చెప్పి ఫైనలైజ్ చేసుకున్నాం. సో ఆ వాచ్లో కూడా ఏ వాచ్, స్మార్ట్ వాచ్ నార్మల్ వాచ్. సో స్మార్ట్ వాచ్ అనుకునేటప్పుడు సో ఇక్కడ మన వాచ్ అనేది ఫైనల్గా ఫైండ్ అవుట్ చేసాం, స్మార్ట్ వాచ్ కావాలి నాకు సో అని చెప్పి పర్చేజ్ చేసాం. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఒక ఐటమ్ని పర్చేజ్ చేయడం వరకు మాత్రమే అవుతుంది. ఓకే, సో వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఏమవుతుంది, మనకి డీటెయిల్స్ అడుగుతుంది, షిప్పింగ్ డీటెయిల్స్ అని అడ్రస్ డీటెయిల్స్ అని అడుగుతుంది, ఒక ఫోన్ నెంబర్స్, ఏమైనా కాంటాక్ట్ అవ్వాలి, డెలివరీ డీటెయిల్స్, అమౌంట్ పే ప్రీపెయిడా పోస్ట్ పెయిడ్ అని అడుగుతుంటుంది. సో ప్రీపెయిడ్ అంటే మనం అమౌంట్ పే చేసి తీసుకుంటాం, సారీ పోస్ట్ పెయిడ్ అన్నప్పుడు, ప్రీపెయిడ్ అంటే వచ్చిన పే చేసుకుంటాం, అట్లా చేస్తాం. ఓకే, సో అని చేసి లాస్ట్కి పర్చేజ్ చేశాం, ఐటమ్ని పర్చేజ్ చేశాం, దీన్ని ఈవెంట్ అంటాం. సో ఈ ఈవెంట్లో మనం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూసి లాస్ట్కి ఒకటి చూస్ చేసుకున్నాం, ఆ ఒకదాన్ని ఫైనలైజ్ చేసుకున్నాం. ఓకే, సో ఫైనలైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ వరకు మాత్రం యూజర్ ఎంటర్ అయ్యాడు. సో యూజర్ ఏం చేస్తున్నాడు, సో ఈ కామర్స్ వెబ్సైట్ అయిపోయి పర్టికులర్ ప్రోడక్ట్ తీసుకున్నాడు, పర్చేజ్ చేశాడు, పేమెంట్ అయిపోయి. ఇక్కడ నుంచి యూజర్ తర్వాత బ్యాక్ ఎండ్లో కొన్ని యాక్టివిటీస్ అనేవి జరుగుతుంది. ఓకే, సో ఇది ఎవరిది, సో మీరు ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తారు, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏదో ఉంటే దాని అక్కడి నుంచి పర్చేజ్ చేసినప్పుడు వాటి వెనకాల బ్యాక్గ్రౌండ్లో యాక్టివిటీస్ అనేది జరుగుతుంటుంది. ఓకే, ఏం జరుగుతుంది యాక్టివిటీస్ అంటే, సో ఇప్పుడు మీరు వన్స్ ప్లేస్ చేసిన తర్వాత ఆర్డర్, సో అది పర్టికులర్ వెండార్ దగ్గరికి, సో మీ యొక్క డీటెయిల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది వెళ్తుంది. ఓకే, సో ఏమవుతుంది, వెండార్ దగ్గరికి వెళ్తుంది. సో వెండార్ ఏం చేస్తాడు, సో మీ యొక్క ప్రోడక్ట్ ఉందనుకోండి, ప్యాకింగ్ చేస్తాడు, షిప్పింగ్ చేస్తాడు. ఓకే, సో ప్యాకింగ్ అండ్ షిప్పింగ్ జరుగుతుంది, ప్యాకింగ్ ప్యాకింగ్ ఓకే ప్యాకింగ్ అండ్ షిప్పింగ్ సో ఫ్రమ్ వెండర్. షిప్పింగ్ అనేది ఎవరు చేస్తారంటే వెండారే చేస్తాడు. ఓకే, సో ఇదంతా బ్యాక్ ఎండ్ యాక్టివిటీ. ఓకే, మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేయడం వరకే మీ పని. సో వెండర్, సో ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో యాక్టివిటీస్లో ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్లో మనకు ఒక ప్యాకింగ్ చేస్తున్నాడు ఆ ఆర్డర్ని, సో అవైలబిలిటీ ఉంటే, సో ఆర్డర్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత సో షిప్పింగ్ అనేది చేస్తాడు వెండర్. సో ఇది యాక్టివిటీస్. నెక్స్ట్ ఏంది, ఈ డెసిషన్స్. ఓకే, సో ఈ డెసిషన్స్లో ఏమవుతుంది అంటే, మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం, ఇక్కడ యూజర్ అనే వాళ్ళు ఎంటర్ అవుతారు. ఓకే, స్టార్టింగ్లో యూజర్ అనేది ఎంటర్ అవుతున్నాడు, తర్వాత మధ్యలో డెసిషన్ దగ్గర ఎంటర్ అవుతారు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది డెసిషన్ దగ్గర, సో మనం ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు, సో మనకి ఆర్డర్ ఫ్లిప్కార్ట్లో ఒక ప్రైస్ రేంజ్లోకి వచ్చింది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్కి వస్తుంది ఆర్డర్. ఓకే, మన స్మార్ట్ వాచ్ అనేది 1000 రూపీస్కి వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, సో నాకు డెసిషన్ దగ్గర నేను చెక్ చేసినప్పుడు వేరే వెండర్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో చూసాము, సో అదే వాచ్ మళ్ళీ అమెజాన్లో చెక్ చేసినప్పుడు మనకి ప్రైస్ అనేది ఇంకా తక్కువలోకి వస్తుంది, అంటే 800కో లేదా 700కో వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, సో ఈ ప్రోడక్ట్ని క్యాన్సిలేషన్ చేస్తాం. ఓకే, సో మన డెసిషన్ చేంజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ, సో పర్చేజ్ చేస్తున్నాం. కాకపోతే సో మన ఎక్స్పెక్టేషన్ అమౌంట్ ఇక్కడ లైక్ ఇంకా తక్కువగా ఉంది కాబట్టి సో మనం చేంజ్ చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం, ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేస్తాం, ఇక్కడ ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేసేసి ఆ అమౌంట్ అనేది మనకి రిఫండ్ వస్తుంది. ఓకే, మళ్ళీ ప్లేస్ చేస్తాం ఆర్డర్. సో డెసిషన్ దగ్గర ఏమవుతుంది, మన యూజర్ ఎంటర్ అవుతున్నాడు కాబట్టి క్యాన్సిల్. ఓకే, సో ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తు. ఓకే, ప్యాకింగ్ మన డెలివరీ అయ్యే దగ్గర దాకా మనకు ఆ ప్రోడక్ట్ని మనం క్యాన్సిల్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంటుంది మనకి. ఓకే, సో మనకి అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది. ఓకే, అమౌంట్ రీఫండ్తో పాటు పేమెంట్ పేమెంట్ ఓకే, మనకి అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది. ప్రోడక్ట్ని రిటర్న్ కూడా చేయొచ్చు. ఓకే, ఒకవేళ ప్రోడక్ట్ డెలివరీ అయిందనుకోండి, సో వాటిని మనం డెసిషన్ చేంజ్ చేసుకున్నాం, వద్దు ఈ ప్రోడక్ట్ బాగాలేదనుకుంటే మనం రిటర్న్ పెట్టేస్తాం. సో ఆ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడే క్యాప్చర్ చేస్తాం డెసిషన్ దగ్గరే, రిటర్న్ ద ప్రోడక్ట్.
ఓకే. సో ఇదంతా ఎవరు చేస్తున్నారు? కస్టమర్ చేస్తారు. ఓకే, సో నాకు ఇప్పుడు ప్రోడక్ట్ క్యాన్సిలేషన్ చేసిన వెంటనే ఏమవుతుంది? అగైన్ ద ఫ్లో అనేది ఎక్కడికి వెళ్ళిపోద్ది? డెసిషన్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఈవెంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈవెంట్ గురించి మళ్ళీ అగైన్ ఏం చేస్తాం? సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తాం కాబట్టి మన అమెజాన్లో పర్చేజ్ చేస్తాం. ఓకే, అగైన్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ అగైన్ మళ్ళీ యాక్టివిటీస్కి వస్తుంది. సో యాక్టివిటీస్లో ఏమవుతుంది? ప్యాకింగ్ చేస్తారు, సో షిప్పింగ్ అనేది చేస్తారు. ఓకే, ప్యాకింగ్ అండ్ షిప్పింగ్. ఓకే, డెసిషన్ దగ్గరికి వచ్చేసరికి న్యూట్రల్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోరు యూజర్ అని. సో ఎందుకంటే దానికన్నా తక్కువ ప్రైస్ ఇంకెక్కడ దొరకలేదు కాబట్టి ఇంకా అది న్యూట్రల్ అయిపోద్ది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిసోర్స్. ఓకే, సో రిసోర్స్ ఏం చేస్తుంది ఇక్కడ? సో ఇక్కడ మళ్ళీ అగైన్, సో ఫ్లిప్కార్ట్ కానీ ఇప్పుడు అమెజాన్ కాబట్టి అమెజాన్ వాళ్ళకి సంబంధించిన ఆప్షన్స్ అని వస్తుంటాయి. సో ఈ రిసోర్స్లో ఏమవుతుందంటే, ఈ ప్యాకింగ్ చేసినప్పుడు షిప్పింగ్ చేశాడు. సో షిప్పింగ్ చేసినప్పుడు మనకి ట్రాకింగ్ డీటెయిల్స్ అని చెప్పి చూడగలుగుతాం మనం. ఓకే, సో ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నప్పుడు ఏముంది జరుగుతుంది? సో మీ పర్టికులర్ ఆర్డర్ అనేది ఫ్రమ్ గుర్గాన్ నుంచి వస్తుంది. ఓకే, గుర్గాన్ నుంచి, సో మనకి ఎక్కడ లొకేషన్? హైదరాబాద్ అనుకున్నాం. సో హైదరాబాద్కి వస్తుంది. సో ఈ మధ్యలో ఉన్న జరిగే స్టెప్స్ అన్నిటినీ మనం ట్రాకింగ్ అన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ దీనిలో ఏం కనిపిస్తుంది మీకు? పలానా వేర్ హౌస్ దగ్గర మీకు ఇది ఉంది, అవైలబిలిటీలో వచ్చింది. సో ఇక్కడ నుంచి ఈ టైంకి మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి షిఫ్ట్ అవుతుంది అని చెప్పి మనకి ట్రాకింగ్ డీటెయిల్స్లో ఇన్ఫర్మేషన్ చూపిస్తుంటాడు. సో రిసోర్స్, ఇప్పుడు రిసోర్స్ దగ్గర ఏమవుతుందంటే, సో ప్రతి ఒక్క అమెజాన్ వేర్ హౌస్ అనే దగ్గర సో కొన్ని రిసోర్సెస్ అనేది కావాలి. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు సో అది స్కానింగ్ అని చేస్తుంటారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది సిస్టమ్ ద్వారానే ఫీడ్ అవుతాయి. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనం ఇస్తున్నాం. సో ఈ రిసోర్స్ అన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాల్సి వస్తుంది ఒక వేర్ హౌస్లో? ఓకే, సో ఒక మొబైల్ కావాలి, సో ఇంటర్నెట్. ఓకే, మొబైల్స్. ఓకే, సో యూజర్కి మొబైల్స్ ఉంటాయి కదా, సో వచ్చి మొబైల్ ద్వారానే ట్రాకింగ్ చేయొచ్చు, వారు సిస్టంలో ఫీడ్ అని చేస్తాడు. ఓకే, సో అలా మన డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో ఉంటాయి వాళ్ళకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ కావాల్సి వస్తుంది. ఓకే, వెహికల్స్. ఓకే, కార్, ట్రక్ అని ఉంటుంది, సారీ, ట్రక్, వెహికల్స్, బైక్స్. ఓకే, ఫ్యూయల్, సాఫ్ట్వేర్. సో ఇప్పుడు అమెజాన్ తీసుకున్నాం అనుకో, వాళ్ళ ఒక సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో అది లేకపోతే అది వర్క్ అవ్వదు కాబట్టి. ఓకే, సో మనకు ట్రాకింగ్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ చూడాలి కదా. సో అప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ సాఫ్ట్వేర్ ద్వారానే మనకు తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏమేం కావాలనేది లిస్ట్ అవుట్ చేస్తాం రిసోర్స్ దగ్గర. ఓకే, ప్రతి ఒక్క రిసోర్స్ దగ్గర మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు అక్కడి నుంచి ఏమవుతుంది? హైదరాబాద్కి వచ్చింది అనుకోండి. సో హైదరాబాద్ లొకేజ్ వచ్చిన తర్వాత మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది సో అరైవ్డ్ యువర్ లొకేషన్ అని చెప్పి కనిపిస్తుంది. ఓకే, సో అరైవ్డ్ యువర్ లొకేషన్ అయిన తర్వాత ఏమవుతుంది? సో మనకి అగైన్ యాక్టర్స్. ఓకే, సో ఈ యాక్టర్స్ దగ్గర ఏమవుతుంది అంటే, ఈ ఇప్పుడు మనది నియరెస్ట్ హబ్ ఎక్కడ ఉందో ఆ నియరెస్ట్ హబ్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ప్యాకేజెస్ అనేది డెలివరీ అవుతుంటాయి. ఓకే, సో డెలివరీ చేసేటప్పుడు ఒక డెలివరీ పర్సన్ ఉంటాడు. ఓకే, సో ఆ డెలివరీ పర్సన్ నుంచే మనకి డెలివరీ అవుతుంది. సో డెలివరీ పర్సన్కి కొంత డీటెయిల్స్ అనేది కావాలి. ఎవరి డీటెయిల్స్ కావాలి? సో మనకి ప్యాకేజ్ డెలివరీ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. సో అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, పర్సన్ నేమ్, ఈ మూడు డీటెయిల్స్ అయితే కావాలి. ఓకే, సో అంటే కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ అనేది సో ఆ డెలివరీ పర్సన్స్కి కావాలి. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత దీనిలో ట్రాకింగ్లో కూడా మనకి అప్డేట్ అవుతుంది. ఓకే, సో మీ డెలివరీ పర్సన్ అనే మీ ప్యాకేజ్ అనేది తీసుకున్నాడని చెప్పి మనకు కనిపిస్తుంది కాబట్టి ట్రాకింగ్. దాంతోపాటు అతని ఫోన్, డెలివరీ యొక్క పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తాడు. ఫోన్ నెంబర్,
ఓకే. సో ఈ విధంగా మనకి ఇన్ఫ్రా యాక్టర్స్లో ఉంటుంది. అవుట్కమ్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే, సో అవుట్కమ్ అంటే మనకు డెలివరీ, ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. ఓకే. సో ఏ విధంగా ఎవరి దగ్గర నుంచి అయితే మనం పర్చేజ్ చేసామో మనకు ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. ఓకే, డెలివరీ టు ద కస్టమర్. ఓకే. సో ఈ విధంగా మనకి అవుట్కమ్ వస్తుంది. సో మనకి అవుట్కమ్ దగ్గర ఏమైంది, డెలివరీ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ టు ద కస్టమర్ అనేది. ఓకే, ప్రోడక్ట్ టు ద కస్టమర్. ఓకే. సో ప్రోడక్ట్ అనేది కస్టమర్కి డెలివరీ అయింది. సో డెలివరీ అయిన తర్వాత సో మనకు ప్రోడక్ట్ రిటర్న్ చేయాలన్నా కానీ అగైన్ విల్ గో బ్యాక్ టు ది డెసిషన్. ఓకే, ఎందుకంటే రిటర్న్ పాలసీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి. ఓకే. సో వద్దు ప్రోడక్ట్ బాగానే ఉందనుకోండి, కంటిన్యూ యూసేజ్ అని చేస్తాం. ఓకే. ఈ విధంగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో మనకి ఫ్లో అనేది ఉంటుంది. ఓకే, ఈ 6 స్టెప్స్ అనేది మనకి సాటిస్ఫై చేస్తుందంటే మనం ఆ అప్లికేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది చేయొచ్చు. ఓకే, ఇంతవరకైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ నో మేబీ. హలో. అవును. ఓకే. సో ఇక్కడ మనం బిజినెస్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. మేనేజ్మెంట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది? ఓకే, మేనేజ్మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో కూడా ఉంటుంది. ఓకే, ఏ విధంగా, సో ఈవెంట్స్ దగ్గర ఏం చేస్తున్నాం, ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేస్తున్నాం. పర్చేజ్ చేసినప్పుడు మనకు ఒక డెలివరీ డేట్ అనేది మెన్షన్ చేస్తాడు. ఓకే, సో డెలివరీ డేట్. ఓకే, సో డెలివరీ డేట్ అనేది మెన్షన్ చేస్తాడు కంపల్సరీగా. సో ఆ డేట్ లోపల వాళ్ళు ఏం చేయాలి, మనకి ప్రోడక్ట్ అనేది డెలివర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆర్డర్ చేశారు, సో రేపటికి డెలివరీ ఉందనుకోండి, సో అంటే రేపటికి డేట్ ఇవ్వాలి. ఓకే, సో దీని తగ్గట్టు కానీ ఇన్ఫర్మేషన్ అన్ని ఉంటాయి ఇంకా. సో అంటే మనకి ఒక ప్రామిస్ డేట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు ఇది ఏంటంటే మేనేజ్మెంట్ టీం కూడా దాని ప్రకారంగా ఉంటుంది. ఓకే, మీకు 1 డే డెలివరీ లేట్ చేశారనుకోండి, సో మనం ఏం చేస్తాం, కస్టమర్కి కాల్ చేసి ఎందుకు డెలివరీ లేట్ అయిపోయింది, సో ఇష్యూ ఏంది అని చెప్పేసి ప్రోడక్ట్ని కావాలనుకుంటే క్యాన్సిలేషన్ చేస్తాం, లేదంటే సో డెలివరీ అయ్యేదాకా వెయిట్ చేస్తాం. ఓకే, సో మేనేజ్మెంట్ టీం ఏమవుతుంది ఇక్కడ, సో డెలివరీ ఎందుకు లేట్ అయ్యింది. ఓకే, సో అన్నీ చెక్ చేసుకుంటా పోతారు, యాక్టివిటీస్లో కూడా చెక్ చేస్తారు. సో వెండార్ దగ్గర ఏమైనా ఇష్యూ వచ్చిందా, సో వెండార్ దగ్గర ఏమైనా ఇష్యూ వస్తే సో ఎందుకు వచ్చింది, అంటే షార్టేజ్ అయిందా, లేకపోతే ప్రోడక్ట్ అనేది మనకి అయిపోవచ్చు, అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళడం ముందే మనకు ప్రోడక్ట్ అయిపోయింది అనుకోండి, సో మనం వాళ్ళు పర్చేజ్ చేసాం, అయిపోయినప్పుడు కంపల్సరీగా డెలివరీ చేయాలి. సో అతను ఏం చేశాడు, వేరే చోట దగ్గర నుంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చి మీకు ఇచ్చాడు. సో అప్పుడు మనకి అది షార్టేజ్ ప్రాబ్లం. అది కాకుండా ఇంకేమైనా ఇష్యూస్ అయితే, సో ఇట్లాంటి ఇష్యూస్ కానీ 3 టైమ్స్ కానీ ఎక్కువగానే రిపీట్ చేశారంటే ఆ వెండర్షిప్ అనేది క్యాన్సిలేషన్ చేస్తారు. ఓకే, సో ఇలాంటి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఈ ఈ కండిషన్స్ అని చెక్ చేస్తుంటారు. సో ఇది ప్రతిసారి ఇట్లా జరుగుతుందా, ఒక్కసారి జరిగిందా, సో ప్రతిసారి రిపీట్ అవుతున్నాయి అనుకోండి, ఓకే 3 ఆర్ 4 టైమ్స్ అలా జరిగింది అనుకోండి, ఇంకేం చేస్తారు, కంపల్సరీగా క్యాన్సిలేషన్ చేసేసి సో వాళ్ళ వెండర్షిప్ అని తీసేసి వేరే వాళ్ళతో టైప్ అవుతారు. ఓకే, సో ఇక్కడ కూడా మేనేజ్మెంట్ టీమ్ అనేది ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ ఒకవేళ యాక్టివిటీస్ దగ్గర బాగానే ఉంది, ఓకే డేష్ రిసోర్స్ దగ్గర ఇష్యూ వచ్చింది అనుకోండి, రిసోర్స్ దగ్గర ఏ విధంగా ఇష్యూ వస్తుంది అంటే, సో మనకి ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తున్నాడు. ఓకే, సో ఒక కస్టమర్ పర్సన్ డెలివరీ పర్సన్ మనకి డెలివరీ చేస్తున్నాడు, ప్రోడక్ట్ అనేది ఏంది, సో స్టాక్ నుంచి మనకు బయలుదేరిపోయింది అనుకోండి. ఓకే, బయలుదేరిపోయినప్పుడు మనకేమవుతుంది, సో మనకి వాళ్ళు డీటెయిల్స్ ఏం పెడతారు ట్రాకింగ్ డీటెయిల్స్లో, సో వాళ్ళు ఏమి మెన్షన్ చేస్తారు, ఇది అవుట్ ఫర్ డెలివరీ అని మెన్షన్ చేస్తారు. సో అప్పుడు ఒక డెలివరీ పర్సన్ అనేది మనకి ఇష్యూ వచ్చింది అనుకోండి, బైక్ కానీ ట్రక్ కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ అనేది ఆన్ టైమ్గా మనకి డెలివరీ చేయలేరు. ఓకే,
సో రిసోర్స్ హబ్ దగ్గర నుంచి బయలుదేరిపోయి ఇలా ఇష్యూస్ వస్తుంటాయి. ఓకే, రిసోర్స్ హబ్ దగ్గరే మనకి ఇష్యూ వచ్చింది అనుకోండి, అంటే ప్రోడక్ట్స్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎక్కువైనాయి అనుకోండి, వాళ్ళు డెలివరీ చేయడానికి లేట్ అయిపోతుంది, సో అవుట్ ఫర్ డెలివరీ పంపించలేదు. ఓకే, లేకపోతే డెలివరీ వాళ్ళ దగ్గర అవుటేజ్కి రావడమే లేటుగా వచ్చింది అనుకోండి, సో అప్పుడు మన ప్రోడక్ట్ అనేది కూడా డెలివరీ చేయలేదు. ఓకే, దానికోసం మనం ఏం చేస్తాం, మన కస్టమర్కే కాల్ చేసి సో కాంపన్సేషన్స్ ఏమైనా ఉంటే అడుగుతుంటాం. ఓకే, సో కాంపన్సేషన్ అడగడం వల్ల మనకి సో ఏమైనా గిఫ్ట్ వచ్చేస్ లాంటివి వస్తాయి. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ అనేవి వచ్చినప్పుడు మనం ఇక్కడ కూడా మేనేజ్మెంట్ ఏమనేది చెక్ చేస్తుంది, ఎందుకు ఆ వేర్ హౌస్ దగ్గర ఇష్యూస్ వస్తున్నాయి, ఇది ఒకటేనా, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేది కంప్లైంట్స్ రైజ్ అయ్యి అనుకోండి, వేర్ హౌస్ దగ్గర. సో అప్పుడు ఏం చేస్తారు, ఫైనలైజ్గా టీమ్ని మార్చడమో లేకపోతే ఏమైనా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా మేనేజ్మెంట్ టీమ్ అనేది ఉంటుంది. ఓకే, సో ప్రోడక్ట్ సరే ఇది మిస్ అయిపోయింది మనం డెసిషన్ దగ్గర. సో ప్రోడక్ట్ అనేది క్యాన్సిలేషన్ చేసామనుకోండి, సో క్యాన్సిలేషన్ జరిగినప్పుడు మనకి ఇక్కడ కూడా మేనేజ్మెంట్ టీమ్ అనేది ఉంటుంది. ఏ విధంగా అంటే క్యాన్సిలేషన్ జరిగినప్పుడు ప్రోడక్ట్ అనేది సో మనకి అమౌంట్ అనేది 3 వర్కింగ్ డేస్ 5 వర్కింగ్ డేస్ లోపల మీకు రిటర్న్ చేస్తున్నామని చెప్తారు. ఓకే, సో అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్సే. ఓకే, సో క్యాన్సిలేషన్ కూడా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్, సో ఇది పేమెంట్ కూడా రిటర్న్ ఏమైనా ఉంటే సో వాటి గురించి. అలాగే రిటర్న్ పాలసీస్, ఓకే, ప్రోడక్ట్ ఒకవేళ రిటర్న్కి వచ్చింది అనుకోండి, రిటర్న్ వచ్చినప్పుడు సో కొన్ని ప్రోడక్ట్స్కి రిటర్న్ ఆప్షన్స్ అనేది ఉండవు. ఓకే, కొన్ని వాటికి రిటర్న్ ఉంటాయి, సో రిటర్న్ ఉన్నప్పుడు వితిన్ 10 డేస్ లోపల ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేస్తారు. సో అది కూడా పాలసీ. ఓకే, సో 10 డేస్ దాటింది అనుకోండి, సో ఆ ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేయడం కుదరదు. ఓకే, కాబట్టి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మేనేజ్మెంట్ టీమే చెక్ చేస్తుంది. ఓకే, సో ఒకవేళ ప్రోడక్ట్ రిటర్న్ చేసామనుకోండి, సో దానిలో మెన్షన్ చేస్తారు ప్రోడక్ట్ అనేది రీప్లేస్మెంట్ చేయమంటారా, అమౌంట్ రిఫండ్ చేయాలని చెప్పేసి. అమౌంట్ రిఫండ్ అని అనుకోండి 5 వర్కింగ్ డేస్ అంటాడు మళ్ళీ అగైన్. సో సేమ్ ప్రోడక్ట్ డెలివరీ చేయండి వేరేది కావాలని అనుకోండి, సో మళ్ళీ డెలివరీ పర్సన్ వస్తాడు పికప్ తీసుకుంటాడు, మళ్ళీ మనకు రిటర్న్ ఇంకొక ప్రోడక్ట్ని ఇచ్చేస్తాడు. ఓకే, సో ఈ విధంగా రిటర్న్ పాలసీస్లో ఇక్కడ కూడా డెసిషన్లో కూడా మనకు మేనేజ్మెంట్ టీమ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యాక్టర్స్. సో యాక్టర్స్లో కూడా సేమ్ అంతే. సో ఇప్పుడు కస్టమర్ పర్సన్ అనేది వేర్ హౌస్ నుంచి పికప్ తీసుకుని డెలివరీ పర్సన్ వచ్చేసాడు, కానీ సో అతనికి ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి మధ్యలో, అతను డెలివరీ చేయడు. సో మనకు అవుట్ ఫర్ డెలివరీని వచ్చింది, కానీ అవుట్ ఫర్ డెలివరీ వచ్చినా కానీ ప్రోడక్ట్ అనేది మనకు డెలివరీ చేయట్లేదు. ఎందుకంటే సో డెలివరీ పర్సన్కి ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి కానీ మనకి ప్రోడక్ట్ అనేది డెలివరీ కాదు. కాబట్టి ఈ సినారియోలో కూడా సో ఎందుకు డెలివరీ చేయలేదు ఆ పర్సన్? ఓకే, సో వాటి గురించి ఎంక్వైరీలు చేస్తాడు. సో ఎంక్వైరీ చేసి ఫైనలైజ్గా సో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా ఫైనల్ బాగలేకపోక రాకపోయి ఉండొచ్చు, ఇంకేమైనా జరగండి, బైక్ అయినా ఇష్యూస్ అయినా ఉండొచ్చు. ఓకే, సో అప్పుడు మనకి ప్రోడక్ట్ అనేది డెలివరీ కాదు కాబట్టి సో ఇక్కడ కూడా మేనేజ్మెంట్ టీమ్ అనేది సో యాక్షన్ తీసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ టైం అయితే వదిలేస్తుంది, సెకండ్ టైం అంటే థర్డ్ టైం అన్నప్పుడు సో ఆ పర్సన్ని రీప్లేస్మెంట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి మేనేజ్మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్లో మనకి ఉంటుంది. అవుట్కమ్లో కూడా ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టీమ్ అనేది ఉంటుంది. ఏ విధంగా, సో ప్రోడక్ట్ అనేది డెలివర్ చేస్తామని చెప్పన్నారు ఎక్కడ, స్టార్టింగ్లో మనకి, సో ఫలానా డేట్కి మీకు డెలివర్ చేస్తాము అని చెప్పి. సో ఇక్కడ కూడా వాళ్ళ ప్రామిస్ డేట్ మెన్షన్ చేసినప్పుడు దాని ప్రకారంగానే మనకు ప్రోడక్ట్ అనేది డెలివర్ చేయాలి. సో చేయకపోతే కాంపన్సేషన్ అనేది మనం అడుగుతుంటారు. ఓకే, సో 1 డేకి అయితే వాళ్ళు ఏం పే చేయరు, సో 2 ఆర్ 3 డేస్ డెలివరీ లేట్ అయిపోయింది అనుకోండి, మనం కూడా క్యాన్సిల్ చేస్తాం చేస్తాం, లేదంటే కాంపన్సేషన్ గురించి అడుగుతుంటాం. ఓకే, సో ఈ విధంగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే. సో ఇవన్నీ సాటిస్ఫై అయితేనే మనకి మన వర్క్ అనేది ఉంటుంది. ఓకే, అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తాం. సో ఇదే విధంగా మన సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి, సో ఒక హెచ్ఆర్ ఆన్బోర్డింగ్ అనుకున్నాం. ఓకే, హెచ్ఆర్ గురించి, హెచ్ఆర్లో మనకు కొంత రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఓకే, సో అప్లికేషన్ ఏంటంటే హెచ్ఆర్కి రిలేటెడ్ మనకి ఏంది, హైరింగ్ ప్రాసెస్ పర్. ఓకే,
హైరింగ్ ప్రాసెస్ అయినా ఆన్బోర్డింగ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, హైరింగ్ ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఈవెంట్లు ఏమైంది, మనకి ఇప్పుడు ఏం కావాలి, హైరింగ్ ప్రాసెస్ కావాలి. ఓకే, ఒక కంపెనీ ఉంది, సో వీళ్ళకి హైరింగ్ ప్రాసెస్ కావాలి. సో ఏంటి, ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంది, సో ఒక 200 నెంబర్స్ కావాల్సి వచ్చింది. సో 200 ఈవెంట్లో ఎంత సెగ్రిగేషన్ జరుగుతుందో చూడండి. ఒక కంపెనీ 200 ఎంప్లాయీస్ కావాలి, 200 ఎంప్లాయీస్ కావాలి అంటే దీనిలో వేటి ఏ టెక్నాలజీ ప్రకారంగా ఎవరెవరు ఏమేమి కావాలనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈవెంట్స్లో అది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఈవెంట్స్లో ఏం జరుగుతుంది, సో హైరింగ్ ప్రాసెస్లో ఏ ప్రాజెక్ట్కి ఏమేమి కావాలి, సో అన్ని వాటి గురించి టెక్నాలజీస్, ఏ టెక్నాలజీస్ కావాలి, ఏ టెక్నాలజీలో ఎంతమంది కావాలి, ఎక్స్పీరియన్స్ ఎంతమంది కావాలి, ఫ్రెషర్స్ ఎంతమంది కావాలి, ఇవన్నిటినీ మన ఈవెంట్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో యాక్టివిటీస్ అంటే, ఓకే, యాక్టివిటీస్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, సో ఈ హైరింగ్ ప్రాసెస్లో 200 నెంబర్స్ పలాన్ టెక్నాలజీ, సో ఏమన్నారు 200, సో దీంట్లో కొంతమంది ఫ్రెషర్స్ కొంతమంది ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పి అన్నారు. సో ఇక్కడ యాక్టివిటీస్ దగ్గర ఏమవుతుంది, సో సెగ్రిగేషన్ జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనేవాళ్ళు, సో మనకి పోర్టల్స్ మన నౌకరీ కానీ మానిస్టర్స్ కానీ వీటిలో కానీ మనకు ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకే, సో ఫ్రెషర్స్ కావాలంటే ఎక్కడికి వెళ్తారు, కాలేజెస్లోకి వెళ్తారు. ఓకే, సో ఇప్పుడు 200 నెంబర్స్లో సో 150 నెంబర్స్ అనేది నాకు స్టూడెంట్స్ కావాలి, ఇప్పుడు ఎంప్లాయీస్ కావాలి. సో మనకి ఎక్స్పీరియన్స్ ఎంతమంది, 50 నెంబర్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ కావాలి, మిగతా 150 అనేది సో ఫ్రెషర్స్ కావాలి. ఫ్రెషర్స్ కావాల్సి అంటే మనం ఎక్కడికి వెళ్ళొచ్చు, పోర్టల్లోకి వెళ్ళి చూడాలంటే కష్టం అవుతుంది, ఒక్కొక్కరిని ఫైండ్ అవుట్ చేసి ఎన్ని చేయాలంటే అది లెంతీ ప్రొసీజర్ అవుతుంది. సో దీనికోసం ఏం చేస్తారు, మనకి ఒక కాలేజెస్ అనేది వాళ్ళకి టైప్ అయి ఉంటారు కదా కాలేజెస్ అనేది, సో ఆ కాలేజెస్కి వెళ్ళేసి మనకి సర్చింగ్ అనేది చేస్తారు. ఓకే, ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది కండక్ట్ చేసి లాస్ట్కి ఆ 150 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ప్రొసీజర్లో ఏమవుతుంది, సో మనకి కావాల్సిన రిసోర్స్ అనేది ఫైండ్ అవుట్ అయింది. ఓకే, సో ఒకటి నౌకరీ పోర్టల్ అయినా కానీ 50 నెంబర్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ అనేది కాలేజెస్లోకి వెళ్ళి ఫైండ్ అవుట్ చేసుకో. నెక్స్ట్ వచ్చేసి డెసిషన్స్. ఓకే, ఈ డెసిషన్లో ఏమవుతుంది అంటే, సో ఏ డేట్ని వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి. ఓకే, మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే మనం నౌకరీ పోర్టల్లోకి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి సో టైం షెడ్యూల్ అని చేసి మనకు వాళ్ళకి కనెక్ట్, సో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓకే, కాలేజెస్లోకి డైరెక్ట్గా వెళ్ళలేరు కదా, సో వాళ్ళకి పలానా డేట్స్ టైమింగ్ ప్రకారంగా సో వాళ్ళకి అవి చెప్తారు. సో 1 వీక్ వా 2 వీక్స్ తర్వాత, సో లేదా 1 మంత్ తర్వాత ఎప్పుడో ఉంటుంది, డేట్స్ మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ డేట్ ప్రకారంగా సో డెసిషన్ అనేది తీసుకుంటారు. ఓకే, సో పలానా డేట్ని వస్తాము, ఆ డేట్ ప్రకారంగా మేము హైరింగ్ చేసుకుంటాము అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి రిసోర్స్. సో రిసోర్స్లో ఏమవుతుంది, సో ఇప్పుడు కాలేజెస్లోకి వెళ్ళి మనం హైరింగ్ ప్రాసెస్ అంటే సింగిల్ హెచ్ఆర్ చేసే పని కాదు. ఓకే, సో బేస్డ్ ఆన్ టెక్నాలజీ ప్రకారంగా సో కొంతమంది అయితే మనకి సో కంపెనీ నుంచి ఎంప్లాయీస్ కావాలి. ఓకే, వాళ్ళు వచ్చి సో వాళ్ళు ఫైనలైజ్ చేస్తుంటారు రిక్రూటింగ్ ప్రాసెస్ అంతా. ఓకే, సో కాబట్టి వాళ్ళని కూడా కొంత ఎవరెవరు వస్తారు, వాళ్ళకి అకామిడేషన్స్, ఓకే, స్టేషనరీ అని కావాల్సి వస్తుంది, కాబట్టి వాటి రిసోర్స్ అన్నింటినీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. సో డైరెక్ట్ కాలేజీకి వెళ్ళిందంటే ఇప్పుడు హైరింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇనిషియల్గా రిటర్న్ టెస్ట్ పెడతారు, కొంతమంది జామ్ పెడతారు. ఓకే, సో గ్రూప్ డిస్కషన్స్ పెడతారు. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగానే మనం రిసోర్స్ని అలకట్ చేసి తీసుకొని ప్రకారం పోవాలి. ఒక స్టేషనరీ కూడా కావాలి, ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ పెట్టాడంటే స్టేషనరీ కావాలి, పేపర్, పెన్సిల్, ఎరేజర్స్ మొత్తం అన్ని కావాల్సి. ఓకే, సో అవన్నిటినీ మనం ఇక్కడే ఫైండ్ అవుట్ చేసుకోవాలి రిసోర్స్. ఓకే, సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, సో ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ ఎంప్లాయీస్ ఆ కంపెనీ సంబంధించిన వాళ్ళు, సో యాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. యాక్షన్ దగ్గర యాక్టర్ దగ్గరికి ఏమవుతుంది, సో కాలేజెస్కి వెళ్ళి మనం ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో మనకి ఎంతమంది కావాలనుకుంటున్నాం, ఎంతమందిని హైర్ చేసుకుంటాం. ఇప్పుడు 150 కావాలి కాబట్టి 150 నెంబర్స్ని హైర్ చేసుకుంటాం. సో ఈ 150తో పాటు మనకి ఎక్స్ట్రా కొంతమంది వస్తారు. ఎందుకు 150 కాకుండా ఎక్స్ట్రా అంటే, సో అందరూ ఆఫర్ యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే, సో అవుట్కమ్లు ఏమవుతుంది, సో మనకు 150 నెంబర్స్ వచ్చారు,
సో కానీ 150 నెంబర్స్లో కొంతమంది ఆఫర్ యాక్సెప్ట్ చేయలేరు అనుకోండి, అప్పుడు మనకి కొంతమంది స్పేర్గా పెట్టేసుకుంటాం. సో వాళ్ళని కూడా వాళ్ళని కాల్ చేసి మనం ఆఫర్ని తీసుకోమని చెప్పంటాం, తీసుకుంటే తీసుకున్నట్టు లేదంటే లేదు. ఓకే, సో దాని ప్రకారంగా అవుట్కమ్ అనేది ఫైనల్గా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 150 ఎంప్లాయీస్కి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా మన బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది సాఫ్ట్వేర్ లెవెల్ కూడా, సో హైరింగ్ ప్రాసెస్కి, ఆన్ బోర్డింగ్కి, ఓకే, సో ఇట్లా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు క్రియేట్ చేయాలన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ అగైన్. ఓకే, ఏపీఎనా, పెగానా, ఓకే, ఐబిఎం, బీపీఎం, ఓకే, సో వీటిలో మనకి ఏది ఫీజిబిలిటీ ఉంటుందో ఫైండ్ అవుట్ చేస్తారు. సో దాని ప్రకారంగానే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఏపీఎన్ బిల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏపీఎన్ తీసుకునేసి దానిలో బిల్ చేస్తారు. ఓకే, సో ఇంతవరకు అర్థమైందా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే? హలో, ఎస్ అండి. ఓకే, సో ఇది బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే, సో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ అనేది బిల్డ్ చేయొచ్చా లేదా అనేది ఫైండ్ అవుట్ చేసుకునేదే మనకి ఆప్షన్. ఓకే, సో దీనిలో 6 స్టెప్స్ని మనకి సాటిస్ఫై చేస్తేనే మన అప్లికేషన్ అనేది ఫిల్ చేయగలుగుతాం. ఓకే, సో ఇందరికైనా డౌట్స్ ఉన్నాయా మీకు? నో సార్. ఓకే, సో మనం మండే ఏపీఎన్, సో ఏపీఎన్ గురించి, ఏపీఎన్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇందరికైనా డౌట్స్ ఉంటే అడగండి, సో చెప్తాను. సో రాతోడు మీరు ఇవాళ జాయిన్ అయ్యారా? లేదు, రాతోడేనా? నిన్న నిన్న జాయిన్ అయ్యాను. ఓకే, ఓకే, సరే, చెప్పండి. ఈ టూల్ అనేది హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో పనికి యూస్ చేయొచ్చా అండి ఇది? సో మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అన్ని కవర్ అవుతాయండి ఇక్కడ, ఒకటని ఓకే. కాదు, అన్ని ఇండస్ట్రీస్లో ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ మాత్రం చాలా రేర్ కేసెస్లో ఉంటుంది, కానీ మిగతా ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు పోర్టల్స్ అనేది యూజ్ లో వస్తున్నాయండి? ఇప్పుడు పోర్టల్స్ వాడుతున్నారా? బికాస్ పోర్టల్స్ అనేది ఒక చిన్న ఇంకా ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు పోర్టల్స్ మామూలుగా సారీ చెప్పండి. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో అప్లికేషన్ వాడుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని హాస్పిటల్స్ లో కొన్ని వాడుతున్నారు అన్నమాట. సో ఓకే, అప్లికేషన్ ఈ లోకల్ ప్లాట్ఫామ్ మనం ఇక్కడ ఇక్కడ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, యా హలో సి హలో పోర్టల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉందా నాకు? ఇప్పుడు ఓకేగా వినిపిస్తుందా నా వాయిస్? మీ వాయిస్ వినిపిస్తుంది నాకు. ఓకే, సో పోర్టల్స్ అనే కాన్సెప్ట్ యూస్ వచ్చింది, కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే, సో ఇంటిగ్రేషన్స్, అవి టోటల్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ అవి. ఓకే. సో మనకి ఇంటిగ్రేషన్స్ అన్నప్పుడు థర్డ్ పార్టీ మీది ఏదైతే ఇప్పుడు యూఆర్ఎల్స్ని మనం యాడ్ చేసుకోవాలి, సో అవి మనకి యాక్సెస్ అనేది ఉండదు. యూఆర్ఎల్ని యూజ్ చేసుకోవచ్చు, కానీ సో దాని కాన్ఫిగరేషన్స్ అనేది కంపెనీలో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఎండ్లో కొంత కాన్ఫిగరేషన్ అయితే జరుగుతుంది, సో ఆ కాన్ఫిగరేషన్స్ అయితే మనకు తెలియదు. ఓకే, సో అది అడ్మిన్ టీమే చేస్తుంది, యాజ్ ఏ డెవలపర్గా మనకి ఇవ్వరు. సో కాన్ఫిగరేషన్స్ వరకు చెప్పగలుగుతాం కదా. సార్, అంటే నాకు ఫస్ట్ ఏంటి అంటే ఇందులో ఓకే అండ్ సిస్టమ్ గురించి మనం చేయవచ్చు,
బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పేషెంట్ తన ఒక అపాయింట్మెంట్ ఉంది, సో పోర్టల్ త్రూ పోర్టల్ నుంచి తను వెళ్ళేసి తను అపాయింట్మెంట్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కదా. సో బయట అవును అందర్ యూజర్స్ కి ఇట్ షుడ్ బి ఓపెన్ ఫర్ ఎవ్రీవన్, ఓకే అవునవును ఎస్ సో దాట్ లైక్ తను ఎంట్రీ తన డీటెయిల్స్ ఎంట్రీ చేసి దెన్ ఒక తన రిక్వైర్డ్ హాస్పిటల్ ఒక డాక్టర్ ని అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైం స్లాట్ తీసేసుకొని దెన్ హీ కెన్ హ్యావ్ హిస్ అపాయింట్మెంట్ అట్లా తీసుకోవచ్చు. ఎస్ తీసుకోవచ్చు యా సో సో నా క్వశ్చన్ అంటే బై యూజింగ్ లోకల్ ఏపీఎన్ ద్వారా నుంచి అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా మనకి? చేయొచ్చండి. అది పోర్టల్ ఆప్షన్ ఏం, మనకి ఇంకా ఆప్షన్ ఇంకా లేదు, ఓకే పోర్టల్ దగ్గర ఇంకా ఆప్షన్ ఏం లేదు. ఓకే సో డైరెక్ట్ గా పోర్టల్ నుంచి యూజర్ ఒక థింగ్స్ ఏంటంటే, డేటాబేస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఏంటంటే, సో నార్మల్గానే మనం ఏపీఎన్లో ఇంటర్ఫేసెస్, ప్రాసెస్ మోడల్, ఎక్స్ప్రెషన్ అవన్నీ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా రికార్డ్స్ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. సో డైరెక్ట్గా రికార్డ్స్ కాన్సెప్ట్ తీసుకునేసి, సో ఆ ఇన్ఫర్మేషన్ని మనతో పోర్టల్కి అలైన్ చేస్తే, సో అక్కడి నుంచి మనకి వాళ్ళు అక్కడ ఇచ్చే ఏ ఇన్పుట్స్ అయినా కానీ డైరెక్ట్గా మనకి రికార్డ్స్ అనేవి స్టోర్ అవుతుంది, డేటాబేస్ సేవ్ అవుతుంది, సేవ్ అవుతుంది డేటాబేస్ డీబీలో. డీబీలో సేవ్ అవుతుంది. ఎస్ ఓకే ఓకే సో రికార్డ్స్ తర పోయినట్టు మీది ఈజీగా అవుతుంది పని అనేది. సో ఎందుకంటే అవి జస్ట్ క్లికింగ్స్గా ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు, మనకు కావాల్సిన బేసిక్ డీటెయిల్స్ కూడా మీరు ఆల్రెడీ ఫిక్స్డ్ డీటెయిల్స్ చెప్తున్నారు కాబట్టి, సో మనం డేటా టైప్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా క్రియేట్ చేసి వదిలేయచ్చు, మనం ఇన్ డీటెయిల్ కావాలంటే మాత్రం ఎంటైర్ మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి?